భారీ వర్షంతో నగరం నరకానికి నకలుగా మారిన హైదరాబాద్లో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులు అత్యవసర సమావేశమయ్యారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరో 3 రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో అంత అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ జీహెచ్ఎంసీకి అలర్ట్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులంతా హై అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి సర్వసభ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ లో ఉన్నాము. ఇక్కడ దదాపు ఏ సమస్య వచ్చినా గానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి అప్డేట్ చేయడానికి దదాపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ముగ్గురు అడిషనల్ కమిషనర్స్ తో పాటు ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులకు అప్డేట్ చేస్తూ అక్కడ రెస్క్యూ టీమ్ ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని రెస్క్యూ టీములు ఉన్నాయి, అలాగే జరుగుతున్నటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి గానీ, అలాగే రెస్క్యూ టీములు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ముఖ్యంగా వెస్ట్ జీహెచ్ఎంసీ ప్రాంతంలో దాదాపు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, అలాగే సౌత్ లో ఉన్నటువంటి సౌత్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్క్యూ చేస్తున్నారు, అలాగే ఇక్కడ జీహెచ్ఎంసీ యొక్క టీంలు ఏం చేస్తున్నాయి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడిషనల్ కమిషనర్ రవికిరణ్ ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి దాదాపు ఉదయం నుంచి మీకున్నటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు, ఇంకా ఏం జరగబోతుంది యాక్చువల్గా? మార్నింగ్ నుంచి ఇక్కడ మన జీహెచ్ఎంసీ అన్ని స్టేషన్స్ రాత్రిపూట నుంచే ఇన్ఫ్యాక్ట్ అలర్ట్ అయ్యాయి. కమిషనర్ గారు ఇమీడియట్గా నైట్ హెవీ వానలతో రావడంతో ఇమీడియట్గా అలర్ట్ అందరికి ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్కి ఇమీడియట్గా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న డిప్యూటీ కమిషనర్స్ అందరూ దే స్వంగ్ ఇన్ టు యాక్షన్. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఇమీడియట్గా వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎస్పెషలీ మనకి చూస్తే మీ అందరికి తెలిసిందే, ఇక్కడ వెస్ట్ జోను, నార్త్ జోన్లో మేజర్గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ కంట్రోల్ రూమ్లో కూడా యాక్టివ్ చేసుకున్న కంప్లైంట్స్ కూడా చూస్తే చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 467 కంప్లైంట్స్ రావడం జరిగింది ఇక్కడ. ఈ 467 కంప్లైంట్స్ ప్రప్రదంగా మనకి చూస్తే మేజర్గా ఇవి వాటర్ స్టాగ్నేషన్, నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఉన్న ప్రాంతాలు అక్కడ ఆ కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరిగింది. లాగింగ్ ప్రాబ్లమ్స్ అది కాకుండా నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ ఈ మన ట్రీస్, ఒక 5 ట్రీస్ ఫాల్స్లో పడి చెట్లు పడిపోవడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు వీ హ్యాడ్ సాల్వ్ ద ఇష్యూ. ఆల్మోస్ట్ ఒక 4 చెట్లు 4 చెట్లు తీయడం జరిగింది. టీఎస్పీడీసీఎల్ కూడా పవర్ కట్స్ కూడా వచ్చినాయి. ఆ కరెంటు పవర్ కట్స్ కోత కూడా రావడము, ఆ పవర్ రెస్టరేషన్ కోసం కూడా అడగడం జరిగింది. ఆ కంప్లైంట్స్ 13 వచ్చినాయి, దానిలో ఒక 11 సాల్వ్ కూడా చేశారు వాళ్ళు. ముఖ్యంగా మనం పోలిస్తే ఎక్కువగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే చెరువులు గండిపడడం మూలంగా లోతట్టు ప్రాంతాల్లోకి వాటర్ అధికంగా చేరడం మూలంగా బాగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇరిగేషన్ టీమ్ని ఎలా డిప్లాయ్ చేశారు అక్కడ, ఇంకా సిచ్యుయేషన్ అలానే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా? అవును, అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వింగ్, దట్ పార్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ వింగ్ అది, వాళ్ళు కూడా అక్కడ మన లోకల్గా అక్కడ జేసీబీస్ తీసుకుని అక్కడ ఉన్న హౌ టు సార్ట్ అవుట్ ఆ ఛానల్ రీఛానలింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే ఆ కాలువలు కలపడానికి చేసి ఆ నీళ్లు అట్లీస్ట్ కాలనీస్లో ఉన్న నీళ్ళు అన్నింటిని ఇమీడియట్గా తోడేయడానికి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది చర్యలు. సో దీంతో మేజర్గా మనకి ఆ చెరువుల్లో నుంచి కూడా నీళ్లు కూడా అన్ని పక్కన ఛానల్స్ నుంచి పోవడానికి అవకాశం ఉంది. దట్స్ వాట్ దే డూయింగ్ ఇట్ రైట్ నౌ. సాధ్యమైనంత త్వరగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేస్తున్నామని, అలాగే 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేసి రెస్క్యూ టీములు పంపించడానికి కూడా జీహెచ్ఎంసీ సిద్ధమవుతుందని చెప్పి అన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది, ఆ ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ ఏమైనా ఏర్పడింది అన్న దానికి సంబంధించి కూడా అధికారులు ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్తో ఉన్నట్లుగా మనకు తెలిసినటువంటి సమాచారం. కావున ఏ ప్రాంతాల్లో అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ అలర్ట్ చేస్తూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా అలర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా కొద్దిగా అలర్ట్ చేసి ఈరోజు అర్ధరాత్రి నుంచి మరో 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే టీమ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అప్ టు డేట్ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అప్డేట్ చేసి రెస్క్యూ టీంలో పాల్గొనాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటుండడంతో కూడా అధికారులు హై అలర్ట్గా ఉంటూ కూడా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇది ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరుగుతున్నటువంటి అప్డేట్స్. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ టీంను పంపించి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ అంతా కూడా కంట్రోల్లో తీసుకోవడానికి టీములు ప్రయత్నిస్తున్నాయని చెప్పి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకరన్ టీవీ హైదరాబాద్.
మరో 3 రోజులు హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ఇక భాగ్యనగరంలో ఇలా ఉంటే వరంగల్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఎన్టీఆర్ నగర్ దగ్గర కాలనీ అంతా చెరువుగా మారింది. 60 ఇళ్లకు పైగా నీళ్లు మునిగాయి. మోకాళ్ల లోతుకు పైగా నీరు చేరింది. వరంగల్ పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. వరంగల్ నగరంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ నగర్లో ఉన్నాం. ఎన్టీఆర్ నగర్లో పరిస్థితి చూడొచ్చు. నడుల వంటి నీళ్ళలో కాలనీలు జలమయమైన పరిస్థితి. ఇటువైపు చూసుకున్నట్లయితే దాదాపు 100కి పైగా ఇండ్లు ఉదయం నుంచి జలమయమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత వంటలు చేసుకుందామన్నా అలాంటి పరిస్థితి లేదు. తిన్నామన్నా ఎలాంటి అంటే కనీసం గ్యాస్ వెలిగించుకుందామన్నా అట్లాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఇటువైపు చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఆడ మగ చిన్న పెద్ద అంతా బిల్డింగ్లపైకి వెక్కి ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే ఉదయం 5 గంటల సమయంలో కాస్త వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం క్షణక్షణానికి వరద ఉధృతి పెరగడం కారణంగా చిన్న పెద్ద అంతా రోడ్లపైకి రావడానికి భయపడుతున్న పరిస్థితి. అయితే పాములు తర్వాత తేళ్ల భయం కూడా వీళ్ళకు ఉందని చెప్తున్నారు. అయితే ఇళ్లలోకి నీళ్లు వేయని పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయి. నీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువైపు ప్రధాన రహదారికి వెళ్ళే పరిస్థితి లేక ఇందులోనే ఉంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం చాలా ఇళ్లలో దాదాపు 60 ఇళ్లలోకి ఇలాగే నీళ్లు రావడం జరిగింది. చెరువులు కుంటలను తలపిస్తున్నాయి. అటువైపు చూసుకుంటే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ హోల్స్ ఉన్న పరిస్థితి, కయ్యలు కొట్టిన పరిస్థితి కనబడుతుంది. బైకులు కావచ్చు, తర్వాత ఇతర వంట పాత్రలు కావచ్చు, మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం జలమయమైన పరిస్థితి. అటువైపు చూసుకుంటే అధికారులు కాసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్కు సమాచారం అందిన నేపథ్యంలో అధికారులను ఇక్కడికి పంపించి వీళ్ళకు ఏర్పాట్లపైన పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఎంతో సాహసం చేసి ఎన్టీవీ మాత్రం ఈ కాలనీకి రావడం జరిగింది. దాదాపు నడువుల పైగా నీళ్లు ఉన్న ఈ కాలనీకి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే ఇక్కడికి రావాలంటే దాదాపు 1/2 కిలోమీటర్ పైగా ఒక రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి మరో 1/2 కిలోమీటర్ వెళ్తే ప్రధాన రహదారి ఉంటుంది. అంటే కేవలం కిలోమీటర్ పొడవుకు రావడం కోసం దాదాపు 2 గంటల సమయం పట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ 2 గంటల సమయం వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి కానీ, ఇటువైపు నుంచి అటు వెళ్ళే పరిస్థితి కానీ లేదు. అయితే చాలామంది చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి చూడొచ్చు. ఎక్కడికక్కడ ఇళ్ళ ముందు ఇళ్ళ మధ్యనే ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం సిటీ నగర నడిబొడ్డులోనే ఈ పరిస్థితి ఉంటే తర్వాత మిగతా శివారు ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో అని ఇక్కడి ప్రజలు కానీ ఇక్కడ నివాసులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న కానీ ఉదయం కానీ అటువైపు వెళ్ళిన వాళ్ళు ఇటు రాకపోవడం వల్ల ఫోన్లు చేసి మరీ వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేయడం, ఇలా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అయితే బిక్కుబిక్కుమంటూ ఉదయం నుంచి వీళ్ళంతా కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి. అటు వంటలు చేసుకోలేక, ఇటు పిల్లల్ని చదువుకు పంపించలేక ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి. మన మధ్య కొంతమంది ఉన్నారు, చెప్పండి ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి? 15 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి సార్. మరి రాజకీయ వచ్చి మాకు ఏం పట్టించుకోలేదు. ఇంతవరకు ఓట్లప్పుడు వస్తారు, మట్టప్పుడు ఎవరు వచ్చి మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే బాధ. మాది బయటకు వెళ్ళలేము, ఇంతే పరిస్థితి. చిన్నపిల్లలందరూ ఇంటి కాడ దగ్గర. ఇల్లు కట్టిస్తాను ఎవరు సార్? ఇల్లు కట్టిస్తాను ఏం చెప్పలేదు సార్. ఇక గత 15 సంవత్సరాల కాంచి ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకు కానీ పాములు తేళ్లు ఇళ్ళల్లో కూడా అంతకుముందు 3 సంవత్సరాలు ఇళ్ళల్లో కూడా నీళ్లు కూడా వచ్చాయి. బయటికి వెళ్ళాలని ఇబ్బంది, లోనికి రావాలని ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఉన్నారు, మరి కొంతమంది అమ్మా ఉదయం నుంచి వంట చేశారా పరిస్థితి? ఇక బయటికి వెళ్ళటం లేదు, వచ్చటం లేదు, స్కూల్ బంద్, వంటలు చేయడం, పాలు కూడా లేవు ఈసారి. అసలు కూరగాయలు లేవు. ఇక ఇంట్లో పప్పు అబ్బాయి ఉంటాయి కాబట్టి వండుకున్నాం. పాలు కూడా లేవు అసలు. పొద్దుటి నుంచి టీ కూడా తాగలేదు ఎవరు. ఎవరు రాలేదు. అగో అక్కడ కట్ట మీద నిల్చొని మా చూడడం తప్ప లోపలికైతే ఎవరు రాలేదు. వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చిన ఎలాంటి పునరావాస ఏర్పాట్లు చేయడం లేదు. కట్టలపైన లేకపోతే ఎత్తు ప్రదేశానికి వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఇక మాకు పునరావాసం కానీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏ అధికారులు కూడా ఈ నీళ్ళలోకి రావడం లేదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఉదయం నుంచి పాలు, ఆ తర్వాత ఇతర కూరగాయలు లేక వంటలు కూడా సరిగా చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సారంగపాణి, ఎన్టీవీ వరంగల్.
భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. కాలనీలని జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇక నల్గొండ వెళ్దాం. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ రాత్రికి ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమీ అందిస్తారు. మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి నీరు వరద నీరు భారీగా వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రాజెక్టులోకి అర్ధరాత్రి నుంచి భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి, అలాగే వరంగల్ జిల్లాలోకి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కూడా బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇటు మూసీ ప్రాజెక్టు మూసీ నదితో పాటు బిక్కేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 645 అడుగులకు గాను 644.5 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే 7 గేట్లను మొత్తం ప్రాజెక్టు సంబంధించిన 7 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. 7 గేట్లను 7 ఫీట్ల మేర ఎత్తుకు ఈ గేట్లను ఎత్తివేసడం జరిగింది. ఎత్తివేసి 22,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. మొత్తానికైతే మరింత నీటి ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు చెరువులు కుంటలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కుంటలు తెగిపోవడం వల్ల కూడా భారీగా నీరు వచ్చి చేరుతా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గేట్ల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది. మరి ఈ ప్రస్తుతానికి 7 గేట్లను ఎత్తివేయడం జరిగింది. మరికొన్ని గేట్లు కూడా ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని గేట్లు ఎత్తేశారు, ఎంత నీరు విడుదల చేస్తున్నారు? ఫస్ట్ గేట్లు 7 ఫీట్లు, ఒక్కొక్క గేటు 7 ఫీట్లు, 7 గేట్లు ఎత్తినాము. కిందికి వరద సాగుతుంది. ఎన్ని ఫీట్లు ఎత్తు? 7 ఫీట్ల ఎత్తు, ఒక్కొక్క గేటు 7 ఫీట్ల ఎత్తు. వరద నీళ్ళు ఇంకా పై నుంచి వస్తున్న అవకాశం ఉందా? ఇంకా పెరిగే అవకాశం? పెరిగే అవకాశం ఉంది. గేట్లు ఇంకా ఎత్తే అవకాశం కూడా ఉన్నది. గేట్ల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నది. ఈ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత వరద నీరు వస్తున్న పరిస్థితి? 2013లో ఫుల్ వరద వచ్చింది. మళ్ళీ ఈసారి ఇది స్టార్టింగ్ ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా కూడా ఇంకా 5 గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉన్నది. మూసీతో పాటు ఇంకా నీళ్ళు వస్తున్నాయి. మూసీ హైదరాబాద్తో పాటు బికేరువా కూడా నైటు సాగింది. వరద ఉధృత పెరుగుతుంది. ఇది పరిస్థితి మొత్తానికైతే హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో పాటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటు బికేరువా ద్వారా కూడా ప్రాజెక్టులోకి నీళ్లు భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది దీనివల్ల ప్రాజెక్టులో నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. 645 అడుగులకు గాను 644.5 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అలాగే బిక్కేరువాగు సంబంధించి కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంలో ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో మూసీ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతాల్లో కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలకు కూడా పలు ప్రాంతాల్లో అంతరాయం జరిగింది. ముఖ్యంగా బీవీనగర్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం కలిగిన పరిస్థితి. అలాగే రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడం వల్ల వాళ్ళు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో మూసీ నది నుంచి సమీ, ఎన్టీవీ నల్గొండ. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసి నిండు కుండలా మారింది. కొన్ని వీధులన్నీ కూడా జలమయ్యాయి. జల దిగ్బంధంగా మారిపోయింది. హైదరాబాద్లో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది.